अर्धरात्रि उद्योग उपाध्याय संघाल नेतल अनंतपुरम पोलीसुलु तलुपु तट्टारु। पीआरसी की व्यतिरेकंगा चेपट्टिन चलो विजयवाड़ कार्यक्रमानिकी उद्योगुलु वेल्लकुंडा पोलीसुलु आंक्षलु विधिंचारु। पलुवुरि मुख्य नेतलकु हौस अरेस्ट चेशारु। अलागे उद्योगुलकु नोटीसुलु जारी चेशारु। एपीटीएफ राष्ट्र उपाध्यक्षुडु कोनंकी अशोक कुमार एपी एनजीओ जिला अध्यक्षुडु पलुवुरु नेतलनु गृह निर्बंधं चेशारु। पोलीसुल तीरुपै उद्योग उपाध्याय संघाल नेतलु मंडिपड़ुतुन्नारु। మరి ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లో పెద్ద ఎత్తున ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం ఉద్యమిస్తూ రేపటి రోజున చలో విజయవాడకు పిలిపించాం। అయితే నిన్నటి రోజున అర్ధరాత్రిన నన్ని ధర్మవరం పట్టణం పోలీస్ శాఖ వారు ముందస్తు అరెస్టు నోటీస్ ఇచ్చేసి నన్ని అదుపులో తీసుకోవడమే కాకుండా అర్ధరాత్రి मरी ना प्रहरा कापला इधर कास्टेबल जी मैं अरेस्ट तो उद्यमा आपलेर मरी प्रजास्वाम्यधम नेतृत्व विधा यूटीएफ जिलाशाख पक्षा तीव्र खंड केवल नायक अरेस्टे उद्यम आगद वेला मंदिर लक्षला मंदिर रेप विजयवाड़ तरली मेम प्रभुत् न्यायबद्धम डिमेंड కొరకు ఉద్యమిస్తున్నాను వాటి వాటిని ఆ డిమాండ్లను సాధించుకునే వరకు కూడా మేము ముందు ఉంటాం। రైటికా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు। రవిచంద్ర చెప్పండి, అర్ధరాత్రి అయితే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘల నేతల ఇళ్ళనైతే అనంతపురం పోలీసులు తలుపు తట్టారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యామిని ఏదైతే రేపు చలో విజయవాడ కార్యక్రమానికి టీఆర్సీకి సంబంధించిన దాని మీద ఉద్యమం కొనసాగుతుందో అందులో భాగంగా ముందస్తుగానే పోలీసులంతా కూడా అరెస్ట్ పర్వానికి తెరవి పెట్టారు। అయితే ఏంటి అంటే అర్ధరాత్రి అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది। విజయవాడలో ఏదైతే ఈ చలో విజయవాడ చేపట్టిన కార్యక్రమానికి పోలీసులు అనుమతి లేని కారణంగా మీరెవ్వరు కూడా విజయవాడ తరలి వెళ్ళడానికి లేదని చెప్పి ముందస్తుగానే ఎక్కడికెక్కడ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు చెందిన ముఖ్య నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది। అందుకు అనుగుణంగా కూడా పోలీసులే నోటీసులు కూడా అధికారికంగా ఇవ్వడం జరిగింది। అందులో భాగంగా అనంతపురం జిల్లాకు చెందిన ఎన్జీఓ అధ్యక్షుడు అతావుల్లతో పాటు మరో ఉపాధ్యాయ సంఘాలందరినీ కూడా అరెస్ట్ చేశారు। రెండోది వారి ప్రతి కదలిక మీద కూడా పోలీసు నిఘా పెట్టారు। అంటే పోలీసులు కళ్ళగప్పి వీళ్ళు ఎవరైనా విజయవాడకు పోయే అవకాశం లేకుండా ఎక్కడికక్కడ జిల్లాలకు సంబంధించిన పోలీసు అధికారులు వీళ్ళంతా కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఒకవేళ అనంతపురం జిల్లా దాటి వెళ్ళినా ఇటు కర్నూలు కానీ ఇటు కడప మీద పోయినా కూడా ఎక్కడికి పోయినా కూడా వారిని ఎక్కడికెక్కడ అరెస్ట్ చేయడానికి పోలీసులు పెద్ద ఎత్తున నిఘా ఉంచారు। మరోవైపు ప్రభుత్వం మాత్రం చర్చలు జరుగుతున్నది, సమస్యను పరిష్కరించేందుకు పరిష్కారం చూపితే విధంగా చర్చలు జరగాలి అని చెప్పి చెప్తూనే మరోవైపు మా మీద నిర్బంధం కొనసాగిస్తుంది ప్రభుత్వము, మా మీద ఈ విధమైన నిర్బంధాన్ని కొనసాగిస్తూ చర్చలు సఫలం అయ్యే విధంగా మాట్లాడుకుందాము కొనసాగిస్తారని చెప్పడం ఎంతవరకు సమంజసమని అంటున్నారు। థాంక్యూ రవిచంద్ర।